నమస్కారం. ముందుగా మా జేఎంజే న్యూస్ ప్రేక్షకులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ విజయకుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కార్యాలయాలలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ నేతలు. ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు. కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, భారతీయ కళాక్షణ అధ్యక్షుడు ఈదర భరత్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆవిష్కరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సత్యేశ్బాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా ఆహ్వానించింది. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు మువ్వల్ల జాతీయ జెండా ఆవిష్కరించి మన జిల్లాలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభిస్తున్నారు. రక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 83 ఆవాస ప్రాంతాలకు 24.47 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రక్షిత మంచినీరు సరఫరా ద్వారా అందించడం జరిగింది. ఎన్టీఆర్ సుజల పథకం మరియు ఎస్డిపి కింద 69.29 కోట్లతో 21 మండలాల్లో ఇద్దలూరు, కనిగిరి, మార్కాపూర్ నియోజకవర్గాల్లో 802 నివాస ప్రాంతాలకు 70 లీటర్ పర్ క్యాపిటా పర్ డే నీటి సరఫరాతో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చుటకై 1,000 కోట్ల రూపాయలు మంజూరు కాబడి పనులు పురోగతిలో ఉన్నవి. ఒంగోలు నగరపాలక సంస్థలో అమృత్ పథకం ద్వారా గుండకమ్మ జలాశయం నుండి 7 గుండ్లపాడు వద్ద 17.76 కోట్ల పైప్ లైను, 2 ఫిల్టర్ బెడ్లు, 4 రిజర్వాయర్లు మరియు 783 మీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు వేయుటకు 123 కోట్ల రూపాయలు మంజూరు కాబడి పన్ను 31 మార్చి 2019 లోపు పూర్తి చేయబడింది. ఒంగోలు నగరపాలక సంస్థలో అమృత్ పథకం ద్వారా సివేజ్ అండ్ సెఫ్టేజ్ మేనేజ్మెంట్ కింద 15 MLD సెఫ్టేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ నిర్మాణ పనులు చేయుటకు 30.79 కోట్ల రూపాయలు మంజూరు కాబడ్డాయి. పనులు 7 ఏప్రిల్ 2019 లోపు పూర్తి చేయబడతాయి. గిద్దలూరు నగర పంచాయతీ నందు వెంకటాపురం గ్రామం దగ్గర ఆనకట్టు నుండి గిద్దలూరు నందు ఉన్న రిజర్వాయర్లకు మంచినీటి సరఫరా చేయ నిమిత్తం 5.95 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినాయి. మార్కాపూర్ పురపాలక సంఘం నందు 43 కోట్ల రూపాయలతో ఏపీ ఎండిపి నిధులతో డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు మరియు రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తయినవి. ప్రకాశం జిల్లాలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా సమగ్ర మంచినీటి పథకాలు అద్దంకి నగర పంచాయతీలో 82.50 కోట్ల రూపాయలు, చీమకుర్తి నగర పంచాయతీలో 61.20 కోట్ల రూపాయలు, గిద్దలూరు నగర పంచాయతీకి వాళ్ళు ప్రోత్సహం అందుకుంటున్నారు. 136 మంది బడిపేట పిల్లలు పడుతున్నది. జిల్లాలో వ్యవసాయ పంప్సెట్లను విద్యుదీకరించడం ద్వారా జరిగింది మరియు 10 కోట్ల కలిసిపోయినవి ఒంటరిగా ఈకో కూడా మిగిలిపోయింది అన్నట్టుగా మన జిల్లాలో ఎంతో మంది స్వామి గంగవరపు వందన గారిని మరి సత్కరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మన జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. అలాగే మార్జీ అర్బన్ బ్యాంక్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉండాలి. దాని వెంటనే మనమే నిన్న ఓటర్స్ దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే జరుపుకున్నాము. ఆ సందర్భంగా అద్భుతమైనటువంటి సంఘటన
ఎక్సలెంట్. తదుపరి కార్యక్రమముగా ఈనాడు 70వ గణతంత్ర స్వాతంత్ర సమరయోధులు గంగవరపు వారు ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ ని నిర్వహిస్తున్నారు. 24 కేంద్రాల్లో జిల్లాలో 22 సంక్షేమం ఈ ఆత్మ కార్పొరేషన్ ద్వారా 74 జరిగింది. 93,657 విదేశీ విద్యార్థులు, 25 మంది శారీరక మంది విభిన్న ప్రతిభావంతులు, వివిధ కార్మికులు చేరి 300 కలుపుకొని జిల్లా 1,56 లక్షలతో టెలివిజన్ ఛానల్ చూడటం మరియు 30 నెంబర్ ద్వారా ఫోన్లో వివరాలు కూడా జరుగుతుంది. ఒకవేళ సంతృప్తి చెందకుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులకు వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చిన పెద్దలను గుర్తుంచుకోవాలని, గౌరవించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, బోబుల్ రెడ్డి, క్రాంతికుమార్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. అన్నా ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం అన్నా డెబ్బైవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్లో జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరినీ మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పెద్దలందరినీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ గణతంత్ర సందర్భంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఆయన చూపిన ఆశయాలు అన్నీ కూడా అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సామాన్యులకు సమానమైన సామాజిక న్యాయం జరగాలని, సుపరిపాలన రావాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన రోజుగా, దీన్ని అంబేద్కర్ రోజుగా నామకరణం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెబుతూ ప్రజాస్వామ్యం వెల్లివెరిసే భారతదేశంలో ప్రజలు బాగుండాలని, అలాగనే సామాన్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుగా రావాల్సిన రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగపరమైన ప్రతి హక్కును చేరవేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా భావిస్తూ ఆ సామాన్యులకు హక్కుగా రావాల్సిన ఫలాలను, సంక్షేమ అభివృద్ధి ఫలాలను చేరవేసే బాధ్యత ప్రభుత్వాలు చేయటంలో విఫలం చెందటం దురదృష్టకరంగా భావిస్తూ డీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, రాజ్విమల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ఫలాలు భారతదేశ ప్రజలందరికీ అందాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సుధాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ 70వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. 1950 జనవరి 26వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు
బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో అమల్లో ఉండేది. మరి భారతదేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలి. మరి అందులో కూడా భారతదేశ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా దేశ ప్రజలందరూ కూడా శాంతియుతంగా, అలాగే దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలన్నీ పథకాలన్నీ కూడా భారతదేశ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అందరూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో మనము రాజ్యాంగాన్ని నిర్మించుకొని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపించాము. నడిపించబడింది దేశం ఎంతలో అతిశయోక్తి లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి యొక్క అధీనంలోనే పరిపాలన సాగింది. కానీ మనకు 1950 జనవరి 26నే రాజ్యాంగాన్ని తీసుకొని సొంత ప్రతిపత్తి మీద మనం దేశాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి దేశ రక్షణ కోసం, ఈ దేశంలో సంక్షేమం కోసం మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ పవిత్రమైనటువంటి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు భారత ప్రభుత్వానికి 1950 జనవరి 26న అందించి మరి ఈరోజు ఎంతో మరి గొప్ప దినోత్సవం అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడుగడుగున అధికారంలోకి వచ్చింది మొదలుకొని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు యూత్ కాంగ్రెస్ తరఫున, ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాజ్యాంగ విలువలు తూట్లు పొడుస్తూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది. రేపు 71వ గణతంత్ర దినోత్సవానికల్లా మా రాహుల్ గాంధీని ప్రధానం చేసుకొని యువత అందరికీ ప్రత్యేక హోదాలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా యువకులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పండుగ వాతావరణంలా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజులు యువతవేనని మాగుంట పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, పెళ్లూరి చిన్న వెంకటేశ్వర్లు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమం పెరడ్ గ్రౌండ్స్లో కూడా, ఒంగోలు పెరడ్ గ్రౌండ్స్లో మనం కలెక్టర్ గారు వినయ్ చంద్ర గారి నేతృత్వంలో ఈరోజు ఘనంగా కూడా జరుపుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్, జిల్లా ఆఫీస్ సోదరుడు దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో గణతంత్ర దినోత్సవాన్ని మనం చాలా సంతోషంగా కూడా జరుపుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పరచాలన్నంటే ఒక రోజు అనేది దానిని నిర్ణయం చేసుకొని 26 జనవరి అనే దానికి రిపబ్లిక్ డేగా కూడా దానిని అప్పుడు డిక్లేర్ చేసి 70 సంవత్సరాలుగా మనం రిపబ్లిక్ డేని చాలా పెద్ద పండుగ వాతావరణంలో కూడా జరుపుకుంటున్నాం. పిల్లలైతే సంతోషంగా కూడా భారత్ మాతాకి జై అని ప్రతి కార్యక్రమంలో వారి కార్యక్రమాలలో ముందుకు వస్తున్నారు. ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో భారతీయ రాజ్యం అది పిల్లలే ముందు. యూత్ భారతదేశంలో చూసుకుంటే దాదాపు 50% వరకు యువకులు అనేది ముందు వెళుతూ కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెహ్రూ నగర్ మొదటి లైన్లో డ్రైనేజీ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన జేఎంజే న్యూస్తో మాట్లాడుతూ పైప్ లైన్ల లీక్ మరమ్మతులు చేసి షిల్ట్ తొలగిస్తామని తెలియజేశారు. అంటే నెహ్రూ నగర్ దగ్గర దానికి సంబంధించి ఆల్రెడీ మనం మేజర్ స్టార్ మార్ట్ డ్రైన్ కడుతున్నాము. ఆ స్టార్ మార్ట్ డ్రైన్ కట్టడం వల్ల ఆ ఉన్నటువంటి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ సంబంధించినటువంటి రాకపోక ఇబ్బందిగా ఉంది. ఆ డ్రైన్ కూడా మేజర్ డ్రైన్ కాబట్టి రెండు డ్రైన్ పక్కన కూడా ఉన్నటువంటి పైప్ లైన్ కూడా మనం బ్రేక్ అయినప్పుడు పైప్ లైన్ కూడా బాగు చేయడం జరిగింది.
ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఆర్మీ డిపార్ట్మెంట్ కూడా ఉన్న రోడ్డుని మన స్టార్ మార్ట్ అయిన వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇందువల్ల ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెండ్ చేయటము, పైప్ లైన్ లీక్ అరెస్ట్ చేయటము, స్టార్ బార్ డ్రైన్ నిర్మాణం ఇంటి వల్ల కూడా కొంతవరకు అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఉంది. ఉన్న డ్రైన్లో కూడా కొంత సిల్ట్ పేరుకుపోవడం జరిగింది. ఇది కూడా రిమూవ్ చేస్తారు. 2-3 రోజుల్లో చేస్తే కొంతవరకు కూడా ఆ వాటర్ కూడా ఈ లెవెల్ రోడ్ కనుక పర్మనెంట్గా అయిపోతే కనుక డెఫినెట్గా రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పైప్ లైన్ లీక్ అరెస్ట్ చేశారు కాబట్టి మ్యాక్సిమం 2-3 రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్కన్వీనియన్స్ అసౌకర్యం అనేది తొలగిపోతుందని భావిస్తున్నాను. నగరంలోని బండ్లమిట్టలోని కార్గిల్ స్థూపం వద్ద భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మహిళా ఫెమినా అధ్యక్షురాలు గ్రంథి లక్ష్మి, యూత్ క్లబ్ అధ్యక్షులు కేఎన్వి శివన్నారాయణ, సిటిజన్స్ అధ్యక్షులు మద్దాలి సురేష్, రీజియన్ చైర్మన్ తుమ్మలపూడి బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి 70వ స్వతంత్ర దినోత్సవం వచ్చిన సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్గిల్ స్థూపం దగ్గర నేషనల్ ఫ్లాగ్ ఆవిష్కరణ చేశాము. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, కేజీఎఫ్ యూత్ ఒంగోలు, సిట్జన్ ఒంగోలు, మహిళా ప్రేమైన ఒంగోలు, మా ఎన్ఫోర్స్మెంట్ అధికారిని అప్పల మాధవి గారు, జోన్ చైర్మన్ ఒక్కడగడ పద్మజ గారు పాల్గొన్నాము. భారతదేశానికి ఆంగ్లేయం నుంచి స్వతంత్రం వచ్చినప్పటికీ 26వ తారీఖున మనకి ఈరోజు ఇక్కడ రిపబ్లిక్ డే జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిన రోజండి ఈరోజు. ఇక్కడ ఈ పిల్లల మధ్యలో వాసవి క్లబ్స్ తరఫున ఇక్కడ జరుపుకోవటం మాకెంతో సంతోషంగా. ఒంగోలు మహిళా ఫెమినా ప్రెసిడెంట్ అండి, నా పేరు లక్ష్మి. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కారం చేశాము. వాసవి మాత ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. స్వాతంత్రం వచ్చిన సందర్భంగా జెండా ఎగరేసి ఇక్కడ పిల్లలతో ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. చట్టాలని రూపొందించుకొని వాటిని అమలు చేసేయడానికి ఈ 26వ తేదీని మనం నేడు 1950వ సంవత్సరంలో ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం మన ఘనతని, భారతదేశ ఘనతని చాటడానికి ప్రతి సంవత్సరం 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం అని 5,000 జనాభా దాటిన ప్రతి గ్రామానికి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ వాటికి సంబంధించినటువంటి నమూనాలతో వాటికి మన ముందుకు వస్తున్నటువంటి శకటము చైతన్య శాఖ, చైతన్య రథం అని అంటూ మనం భాగస్వామ్యం కల్పించేస్తాము. I am
am a soldier. I fight where I am told. I win where I fight. Let's rock. పాడుతుంది ఎవరి కోసం? శతజ్ఞులు బాంబుల వర్షం కురిపించిన భయపడక ఎదురెళ్లి పోరాడుతోంది ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం. వాళ్ళు రెప్పు వేయకుండా అనుక్షణం పహారా కాయబట్టి మనం కంటి నిండా అద్భుతమైనటువంటి ప్రదర్శనతో గుంటూరు అద్భుతమైనటువంటి దేశభక్తి గీత అనాథ వీరులకు పుట్టినిల్లు మన జిల్లా అనేటటువంటి పాటతో వారు రిపబ్లిక్ డేని అంబేద్కర్ డేగా ప్రకటించాలని దళిత సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తదుపరి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్ర, మాచివరపు జూలియన్, కొండమూరి ప్రకాష్ తదితరులు ప్రసంగించారు. అదేవిధంగా మోడీ కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ని రిపబ్లిక్ డేగా అంబేద్కర్ డేగా ప్రకటించిన డిమాండ్ చేస్తే రాజ్యాంగం ఆమోదం పొందిన 1949 నవంబర్ 26వ తేదీని 2015 నవంబర్ 26వ తేదీన ప్రధాని మోడీ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ప్రకటించారు. రాజ్యాంగ అంటే మనం బస్సులు ఎక్కినప్పుడు చెప్పినప్పుడు దిగింది కూడా చెప్పాలి కాబట్టి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం ఆమోద పొందితే అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన
ఆమోదినోత్సవం జరిపి రాజ్యాంగ ఆమోదినోత్సవం జరిపిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమల దినోత్సవం రిపబ్లిక్ డే రోజు ఎందుకు జరపదు? కాబట్టి భారత రాజ్యాంగ ఆమోదినోత్సవం, అంబేద్కర్ రాజ్యాంగ ఆమోదినోత్సవం జరపాలి. ఇది జరపకపోవటం. శ్రీ విశ్వకర్మ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సమావేశం ఏఐటీసీ కార్యాలయంలో జరిగింది. అప్రైజర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ నాయకులు సర్దార్, పివిఆర్ చౌదరి, మస్తాన్, నరసింహం, హరికృష్ణ, శ్రీ విశ్వకర్మ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నాయకులు జి రవి, లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న కార్మికుడి కాడి నుంచి అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీల వరకు కూడా సంఘాలు పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, లేకపోతే చట్టాలు, లేకపోతే పొందాల్సినటువంటి రాయితీల గురించి అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సోషల్ మీడియా జరిగిన అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇది చిన్న వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కోటాల కోట్ల మంది వారి రోజువారీ జీవితాల్లో అనేకటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎలాంటి భద్రత లేని, సామాజిక భద్రత లేని జీవితాల్ని గడుపుతూ వెట్టిచాకిలు గురవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ, అదేవిధంగా గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగా బ్యాంకులు జాతీయకరణ చేసిన నేపథ్యంలో ఈరోజు బ్యాంకుల మీద ప్రజల వద్దకు అందుబాటులో రావడం జరిగింది. ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘమిత్ర హాస్పిటల్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రమేష్ అసోసియేషన్ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ప్రజల మానవ ప్రాణ రక్షణ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు తెలియజేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందని, స్వాతంత్రం కోసం పోరాడే విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రత్యేక పాత్ర పోషించిందని ఆయన తెలియజేశారు. 1963 రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఎస్ఎస్ను ఎర్రకోటలో కవాతుకు ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలియజేశారు. పరం వైభవన్నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిషాతే భృశం భారత్ మాతా కీ జై. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క సరసంఘచాలక్ గురూజీ సూచన మేరకు కాశ్మీర్ రాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు 65 అప్పటి ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ ప్రధానమంత్రికి పూర్తి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. 62 చైనాతో యుద్ధం సంభవించినప్పుడు సైన్యానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించినందుకోసము 63 అప్పటి ప్రధానమంత్రి రిపబ్లిక్ డే పెరేడ్ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని కూడా ఆ ఎర్రకోట బురుజులలో కవాతు చేయడానికి పిలవడం జరిగింది. ఆ విధంగా మొదటిసారి సైన్యము కాకుండా ఒక ప్రత్యేక ఒక సంస్థను
కవాతు చేయడానికి పిలిచడము అదే మొదటిసారి అదే చివరిసారి జరిగింది. అలాగే ఈ దేశంలో ఎప్పుడు ప్రకృతి ఉపద్రవాలు జరిగినప్పటికీ కూడా సంఘము తన సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుంది. అలాగే హిందూ సమాజాన్ని రక్షించడానికి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడు సంఘం ముందుంటుంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశం నలుమూలల భారతమాత పూజా దినోత్సవం పేరుతో జరుపుకుంటుంది. త్రివర్ణ పతాకానికి వందనం చేసి ఉదయం పూట చేసిన తర్వాత ఆ తర్వాత భారతమాత పూజ కూడా జరుపుకోవడం సంఘం ఆనవాయితీగా చేస్తున్న పని. పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. నాదస్వరం, కోలాటం, భరతనాట్యం, స్వర్గానికి వంతిన నాటిక, శ్రీ షిరిడి సాయి దివ్యచరితం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలను జిల్లా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్ పర్యవేక్షించారు. సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో చావలి ఆంజనేయమూర్తి ఆధ్వర్యంలో సీతాచరితం ప్రవచనాలు నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ ప్రవచనాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయినాథుని కృపకు పాత్రులు కావాలని మందిర నిర్వాహకులు అళహరి చంచలరావు విజ్ఞప్తి చేశారు. ఇట్లా ప్రతి ప్రదేశము కూడా మనకు రామాయణం ఉన్నా రాముడు పాత్ర ఉన్న ఎంత భక్తి అంటే మన దక్షిణాదిగా ప్రతి ప్రదేశంలో కూడా ఈ రాముడు ఇక్కడే ఉన్నాడు, ఈ రాముడు ఇక్కడే తిరిగాడు, ఒక పవిత్రమైన భావంతో ఆ స్వామిని స్మరించుకుంటూ ఉంటుంది. మన సమీపంలో ఉంది వెనుకొండ. ఈ వెనుకొండ గురించి చెప్తానండి, ఏమిటంటే విన్నపండు అండి, అది జటాయం వల్ల ఆ స్వామి సీతావృతాంతాన్ని విన్నటువంటి కొండ. ఆ విన్నపండుగ అంతా వెనుకొండ అయిందని చెప్తాను. అంటే ఇక్కడ కూడా స్వామి ఆ ఇదంతా తిరిగింది. మరి ఈ ప్రదేశాలు ఎవరితోని ఎన్ని రామలక్ష్మణ సీతామహాదేవుడి చేత వాళ్ళ పాద సంచారం చేత పునీతమైనటువంటి ముందు తిరిగి కూడా అటువంటి ప్రదేశంలో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో, మరి చక్కగా ఉన్నటువంటి సందర్భంలో మరి వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కార్యాలయాలలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ నేతలు. ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాంస్కృతిక ప్రదర్శనలు. కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, భారతీయ కళాక్షణ అధ్యక్షుడు ఈదర భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.